పవన్ కొత్త వ్యూహంతో టీడీపీలో కుంపట్లు పవన్ వ్యవహార శైలి చూస్తూ ఉంటే కొన్ని సందర్భాలలో చంద్రబాబు లేకపోతే ఎలా రాజకీయంగా ఎలా బ్రతకగలను అన్నట్లుగా వ్యవహరిస్తూ ఉంటారు ఒకసారి బీజేపీ పెద్దలతో మాట్లాడితే చంద్రబాబు అవసరం తనకు లేదన్నట్లుగా వ్యవహరిస్తూ ఉంటారు ఈ క్రమంలో తాజాగా మరోసారి చంద్రబాబు విషయంలో పవన్ అలానే ఆలోచించారు టిడిపి జనసేన రాబోయే రోజుల్లో కలిసే ఎన్నికలకు వెళతాయని అలా కాని పక్షంలో లోపాయకారి ఒప్పందంతో నడుస్తాయని అంటున్నారు ఇప్పటికే చంద్రబాబు పవన్లకు ఈ విషయంలో పూర్తి అవగాహన అనుకూలత ఉందని అంటున్నారు ఈ నేపథ్యంలో పవన్ మాత్రం వన్ గా అభ్యర్థులను ప్రకటించేస్తున్నారు ఇందులో భాగంగా ఇప్పటికే సీనియర్ టిడిపి నేతలకు షాక్ ఇచ్చేలా కొన్ని కీలక నియోజకవర్గాలలో అభ్యర్థులను ప్రకటించారు పవన్ తాజాగా గజపతి నగరం టికెట్ కూడా పవన్ కళ్యాణ్ దాదాపుగా ఖరారు చేసినట్లు తెలుస్తోంది మాజీ మంత్రి పడాల అరుణ చేరిక సందర్భంగా పవన్ గజపతి నగరంలో జనసేన పోటీ చేస్తుందని తేల్చేశారు అవును గణపతి నగరం జనసేన టికెట్ పడాల అరుణకు ఖాయమైనట్లు ప్రచారం జరుగుతోంది ఆ హామీతోనే ఆమె పార్టీలో చేరారని అంటున్నారు అంటే అక్కడ టీడీపీ బీజేపీకి అవకాశం లేదని అనుకోవాలి పైగా గతంలో రెండు సార్లు టీడీపీ నుంచి పోటీ చేశారు దీంతో టీడీపీలో టికెట్ రాదని తెలిసి బయటకు వచ్చి ఇప్పుడు జనసేనలో చేరారనే కామెంట్లు వినిపిస్తున్నాయి ఒకవేళ టీడీపీ జనసేన పొత్తు కన్ఫామ్ అయితే ఈ నియోజకవర్గంలో రేపు టీడీపీ నేతలు కార్యకర్తలు కూడా అక్కడ అరుణకు మద్దతు ఇవ్వాల్సిన పరిస్థితి ఉంటుంది ఇలాంటి నియోజకవర్గాలు చాలానే ఉన్నాయని అంటున్నారు ఈ వ్యవహారమంతా టిడిపి నాయకులకు మింగుడు పడడం లేదని చెబుతున్నారు ఇప్పటికే కొవ్వూరు నియోజకవర్గంలో కూడా ఇలానే టీడీపీ మాజీ నేతకు ఛాన్స్ ఇచ్చారు పవన్ దీంతో ఇలా టీడీపీ నుంచి వెళ్లిన వారందరికీ జనసేన ఆశ్రయమిస్తే రేపు టికెట్ల వ్యవహారంలో తేడాలు వస్తాయని అంటున్నారు అయితే అధికారికంగా పొత్తు ఖరారు కాలేదు కాబట్టి ఎవరూ బయటపడడం లేదంతే కాగా గజపతి నగరం నుంచి అరుణ మూడు సార్లు ఎమ్మెల్యేగా గెలుపొందారు పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిది పంతొమ్మిది వందల తొంభై నాలుగు రెండు వేల నాలుగు ఎన్నికలలో టీడీపీ తరఫున పోటీ చేసి గెలిచారు రెండు వేల తొమ్మిదిలో ఓడిపోయారు చంద్రబాబు హయాంలో మంత్రిగా కూడా పనిచేశారు అయితే పార్టీలో తనకు ప్రాధాన్యత లభించడం లేదంటూ రెండేళ్ల క్రితం ఆమె టీడీపీకి రాజీనామా చేశారు ఇప్పుడు జనసేనలో చేరారు